సురభి నరేందర్ ఎక్కడ ఉంటారు భయ్య ఇంకా హాలేనే మరి ఇప్పుడు సాగర ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా చెప్పండి ఏ పార్టీ గెలుస్తుంది అనుకో కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ నోములర్స్ మా టీఆర్ఎస్ తరపు నుంచి ఏం చేయాలి అభివృద్ధి అందువల్ల జానారెడ్డి చేసినవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ జానారెడ్డి వస్తుంది నోములర్స్ గెలిచి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళలో ఏం పనులు చేయలే అసలు ఏ మాత్రం కూడా అసలు ఆయన పనులు చేయలేదు కాబట్టి జాన్ రెడ్డి చేసిన రోడ్లే జాన్ రెడ్డి చేసిన పనులే జాన్ రెడ్డి చేసిన ఇల్లులే టీఆర్ఎస్ తరఫున ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెసే గెలుస్తా అనుకుంటాం ఖచ్చితంగా జాన్ రెడ్డి వస్తారు స్టేట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు ఎమ్మెల్యేగా ఈ నక్కలు గెలిస్తే చేస్తారు అనుకుంటున్నారా మీరు చేస్తారు సార్ ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన చేసినవి ఉన్నాయి కాబట్టి ఆయనే గెలుస్తారు సార్ నా పేరు సైద్ రెడ్డి జానారెడ్డి గారు గెలుస్తారు ఎందుకు జానారెడ్డి చేసిన అభివృద్ధి ఉంది కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు ఓన్లీ అంత కాకపోతే మన ఈ రైతు బంధు ఇది ఒకటి స్వాధ్యంగా ఇచ్చిండు ఇది ఒక పర్లేదు కానీ ఆయన చేసిన రోడ్లే ఉన్నాయి ఆ జానరెడ్డి చేసిన రోడ్లే ఉన్నాయి జానరెడ్డి చేసిన వాటర్ క్యాన్లు వాటర్ ఉంది అయ్యే ఉన్నాయి కానీ కేసీఆర్ మిషనర్ భగీరథ్ అన్నాడు ఏడ ఉంది లేదు లేదు కాబట్టి వాస్తవానికి జానరెడ్డి గారే గెలుస్తారు ఈసారి అయితే ఖచ్చితంగా 88%. నా పేరు వెంకటేశ్వర్లు, మాది నేతాపురం. ఎవరు ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది ఏమనుకుంటున్నాం? ఏమో ఇప్పుడు వైఎస్ఆర్ అది టీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని అంటున్నారు అంట. మరి ఇప్పుడు ఆయన జనాలు గెలుస్తారని అంటున్నారు. జనాలల్లా మార్పు కోరుతుంది సార్. మీ పేరు? నా పేరు కృష్ణ. ఎక్కడ? ఇక్కడే నాగార్జున సాగర్ నియోజకవర్గం. ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా? అవును. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? జనవాణి అయితే చెప్పలేము సార్ నాడి అది ఎటుందో. కాకపోతే జనాలు అయితే మార్పు కోరుతున్నారు. నాడి ఎవరి వల్ల కాదు, ప్రస్తుతానికి ఓటు వేసేటప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మార్పు అయితే తప్పకుండా అవుతుంది. ఇది నేను చెప్పగలను. అంతేగాని అంతే, ఇంతవరకే తెలుసు. రంగమ్మ రంగమ్మ శ్రీరామ్ పిల్ల ఎవరికి మాకు పిచ్చని ఎవరు చేసేవాళ్ళు వేస్తాం. ఈ రోజులు కేసీఆర్ వేసినాం, ఇప్పుడు మాకు పిచ్చని రెండు వందలు ఎవరు ఇస్తారు వాళ్ళకే ఇస్తాం. మాది ఐదు ఆరు ఓట్లు ఉంది, ఆరు ఓట్లు ఉంది మాది. మా ఇంట్లో కేసీఆర్ ఇంత ముందు ఇస్తాం ఇస్తామని ఇయ్యలే, ఇప్పుడు మాకు ఎవరు పిచ్చని ఇస్తారో. మా కాళ్ళ నొప్పులు అన్ని అయింది, చేత కాదు పని చేసేది. ఇప్పుడు ఎవరు మాకు పిచ్చని ఇచ్చే వాళ్ళకు ఇస్తాం అంటే. నా పేరు లింగపనాయుడు, బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు. ఏమైనా మాటలు చెప్పేది కానీ చేసింది ఏం లేదు. ఇక్కడ కడారంజే గెలుసుడు పక్క, బీజేపీ పక్క 100%. కన్నా కొత్తపల్లి జానాలే గెలుస్తాడు, కాంగ్రెస్ గెలిచింది. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసింది లేదు, మనకు చేసింది గెలిచేదే కాంగ్రెస్. సైదులు ఇక్కడనే షాయిబాద గారు నోములర్ సాయ గారు పోయిండు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకు? ఎందుకంటే మూడెకరాలు పొలం ఇస్తున్నాడు, ఇవ్వలేదు. బీదల పింఛన్లు సరిగా, వికలాంగులకు పింఛన్లు సరిగా వస్తలేవు, అంతలేవు, ఇస్తా చెప్పిండు, మోసమాటలు చెప్పిండు. అందువల్ల కాంగ్రెసే వస్తుంది, అది ఉద్దేశం. నల్గొండ ఒకటే సార్, నల్గొండ ఒకటే. ఇక్కడ హాలేడే. మా అంజనప్ప టీఆర్ఎస్ రావచ్చు, ఎందుకంటే అధికార నేను అడుగుతూ నేను చెప్తా. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చింది సార్, మాకు కేసీఆర్ తెప్పిండు. ఎందుకంటే అలా ఎందుకంటే మనము మన రాష్ట్రం మనకు వచ్చింది, మనం ఎందుకంటే మనం అందరూ హ్యాపీగా ఉంటున్నాం. అది పరిస్థితి ఉండదు, నా ఆలోచన మళ్ళీ రావాలని మా కోరిక. మేమైతే దానికి వేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.